పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో రిజర్వ్ బ్యాంక్లోనే పెద్ద నోట్లు మార్చుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఓ విసులుబాటును కల్పించినటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో బ్రహ్మగా ప్రచురించబడింది. వ్యవస్థదే ఈ పాపం అని చెప్పేసి మాజీ గవర్నర్ వైవీరెడ్డి పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. నల్ల నోట్ల విధానం పట్ల వ్యవస్థ లోపం వల్లే నల్లధనం దేశంలో పాతుకుపోయింది అని చెప్పేసి ప్రముఖంగా కథనంలో ప్రచురించబడింది. అలాగే ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ విధానమే ఎంతో శ్రేయస్కరం, ఈ చెల్లింపులే శ్రేయస్కరం అని చెప్పేసి మరో కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. విపక్షాలది వేరే బాధ అని చెప్పేసి ప్రముఖంగా పెద్ద నోట్ల రద్దు విధానంలో ముందుగా ప్రకటించి ఉంటే, వెసులుబాటు కల్పించి ఉంటే విపక్షాలు సంతోషపడేవి అని చెప్పేసి పేర్కొన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలో బ్రహ్మగా ప్రచురించబడండి. గత 7 రోజులుగా పార్లమెంటు ఉభయ సభలు స్తంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు విధానం పట్ల పూర్తి స్థాయిలో తన విధానాన్ని ప్రకటించకపోవడం పట్ల విపక్షాలు ఉభయ సభల్లో తీవ్ర ఆందోళన దిగినటువంటి కథనాన్ని కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. నల్లధనం అనేది ఓ రాచపుండు లాంటిది. దాన్ని నివారించాలంటే అనేక రకమైన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ప్రముఖంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. లెక్కలు చెప్పినటువంటి డిపాజిట్లపై 50% పన్ను విధిస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ పేర్కొన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నటువంటి కథనానికి కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రైల్వే రిజర్వేషన్ దరఖాస్తు విధానంలో మార్పు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఆ దిశగా కొన్ని మార్పులు చేపడుతున్నట్లుగా కూడా కథనంలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ పర్స్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు యోచిస్తూ ఉంది. జనవరి 1వ తేదీ నుంచి ఆ విధానాన్ని అమలు చేసేలా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లుగా కథనంలో ప్రముఖంగా పేర్కొనబడింది. దాదాపు తెలుగు ఆ ఏ పర్స్ విధానం అనేది కేవలం తెలుగులోనే ఉండేలా యాప్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్నట్లుగా కథనంలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా మీ బంగారంపై కన్ను అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బంగారు వ్యాపారాల విధానాల మీద ప్రముఖంగా దృష్టి సారిస్తున్నట్లుగా కూడా ఒక కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ లేనటువంటి పేదలందరికీ కూడా ఉచితంగా మొబైల్ ఫోన్లు అందించి తద్వారా నగదురహిత లావాదేవీల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నటువంటి కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. మొబైల్ బ్యాంకింగ్ విధానం అమలు చేసేందుకు పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నట్లుగా కథనంలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో విపక్షాల ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చాటుతున్నది. అభివృద్ధికి కనీస ఆర్థిక తోడ్పాటును అందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించినటువంటి కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే నూతనంగా ఏర్పడినటువంటి అమరావతిలో వెలగపూడిలో అవినీతి అక్రమదారుల బట్టబయలు బయటపడుతూ ఉంది. ఏసీబీ అధికారుల దాడిలో ఒక అధికారి హోంశాఖలో పనిచేస్తున్నటువంటి అధికారి మీద ఏసీబీ అధికారులు దాడి చేసినటువంటి కథనాన్ని కూడా జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో ఇంత నిరంకుశమ అని చెప్పేసి విపక్షాల ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు చర్యల పట్ల విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సర్దుకునే ఛాన్స్ ఇవ్వలేదనే నెపంతోనే విపక్షాలు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయని చెప్పేసి పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నటువంటి కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పోస్ట్ ఆఫీసులు సహకార బ్యాంకుల విధానాల వల్లే దాదాపు కొత్త నోట్ల పంపిణీ విధానమంతా కూడా నల్ల బజారు పాలైందని చెప్పేసి దాదాపు 450 కోట్ల కొత్త నోట్లు బ్లాక్ మనీదారుల చేతుల్లోకి వెళ్ళింది అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ అధికారులు పేర్కొన్నటువంటి కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే
అహోరాత్రులు తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను, ప్రజలు కూడా తోడ్పాటును అందించాలి, నగదురహిత లావాదేవీల విధానానికి ప్రజలు సన్నద్ధం కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రధాన సంచికలు వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలు వచ్చిన కథనాలు కూడా పరిశీలిస్తాం. ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా మఠం భూములపై పీఠముడి మఠం హత్రాంజీ మఠానికి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా టీటీడీ ఆధీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతా ఉందని చెప్పేసి ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. రాష్ట్ర ప్రభుత్వ తుది నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పి కథనంలో కూడా ప్రముఖంగా సూచించబడింది. అలాగే రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా తిరుపతి తూర్పు ప్రాంతంలో రైల్వే పరిశ్రమల ఏర్పాటుకు రైల్వే శాఖ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా రైల్వే జీఎం రవీంద్ర గుప్తా పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జ్యోతి జిల్లా సంచికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా నగదురహిత లావాదేవీల విధానం అంతా కూడా ఆన్లైనే తారక మంత్రం అని చెప్పేసి ఆ దిశగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పి ఒక కథనాన్ని జ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. తిరుచానూరు అలిమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి నిన్న అంకురార్పణ జరిగినటువంటి కథనాన్ని జ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను ప్రశ్నిస్తాం. సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా మళ్ళీ అదే తప్పిదమని చెప్పేసి ఎస్వి యూనివర్సిటీ అధికారుల తీరును తప్పుపడుతూ మరో కథనాన్ని సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఎస్వి యూనివర్సిటీ నిర్వహిస్తున్నటువంటి పరీక్షా విధానంలో మరో ప్రశ్నపత్రాల తప్పు నెలకొనడాన్ని సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విపక్షాల నియోజకవర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాన్ని తప్పుపడుతూ విపక్ష ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసినటువంటి కథనాన్ని కూడా సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ధర్మచక్రం వారపత్రికలను పరిశీలిస్తే ప్రముఖంగా వారాంతపు సంతకు స్మార్ట్ కార్డ్ విధానం ఉపయోగపడుతుంది, ఎంతవరకు సాధ్యమవుతుంది అని చెప్పేసి ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి నగదురహిత లావాదేవీల విధానం వారాంతపు సంతల్లో ఇది ఎంతవరకు ప్రయోజనకరం చేకూరుతుంది అనేసి కథనంలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది ఇవాళ పత్రికలో వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ టీఎస్ఎన్వి జిల్లా అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే ధర్మచక్రం ఎడిటరు సీనియర్ జర్నలిస్టు శ్రీ ఆదిమూలం శేఖర్ గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాలపై ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా గత 19 రోజులుగా దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసినటువంటి పెద్ద నోట్ల రద్దు విధానం పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వ్యవహరించడమే కాక కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ విపక్షాలు సైతం ఈ నెల 28వ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజలు పడుతున్న కష్టాల పట్ల ప్రభుత్వం కనీస వెసులుబాటు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నాయి. ఈ విధానంపై ప్రధానంగా పరిశీలిస్తే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సైతం వైవి రెడ్డి పేర్కొన్నటువంటి కథనం ప్రకారం వ్యవస్థ లోపం వల్లే నగదు నల్లధనం దేశంలో పాతుకుపోయింది అని చెప్పేసి ప్రధానంగా పేర్కొన్నారు. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ వ్యవస్థ లోపం వల్లే నల్లధనం సమాజంలో ఎక్కువగా పెచ్చుమీరిందని చెప్పి పేర్కొంటున్నారు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు. ఇది ఎంతవరకు సమంజసం? నిన్న ప్రతిపక్షాల నాయకులు కూడా వ్యవస్థ లోపం ఉందని చెప్పి పేర్కొంటున్నారు. వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకుండానే నగదును రద్దు చేయడం సమంజసం కాదు అని చెప్పేసి విపక్షాల నేతలు కూడా పేర్కొన్నారు. ఈ పరిణామాలని వీళ్ళ యొక్క ప్రకటనలు వీళ్ళ విధానాలు ఏ విధంగా ఉంటుందని భావించవచ్చండి? చాలా చక్కటి చర్చ అయితే జరిగిందండి. మొదట విశ్వతేజ వీక్షకులకి నా నమస్కారాలు. దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఏళ్లలో దాదాపు 60 ఏళ్లలో 67 పైచిలకు అధికారంలో ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది దేశ వ్యవస్థని సర్వనాశనం చేసిందని పెద్దలు స్పష్టంగా చెప్తున్నారు. వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అప్పటికప్పుడు గుర్తించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల్లో దాదాపు విఫలమైపోయారు. దీనికి పరాకాష్ఠే బోఫర్స్ కుంభకోణం కావచ్చు, హెలికాప్టర్ కుంభకోణం కావచ్చు, భూములు కుంభకోణం కావచ్చు, వాద్రా భూములు కుంభకోణం కావచ్చు, కోల్ భారతదేశంలో అత్యంతంగా దొరికే బంగారు లాంటి బొగ్గు దీన్ని భారీ ఎత్తున కుంభకోణాలు చేశారు.
సో ఈ కుంభకోణాల్లో దాగిన డబ్బంతా వచ్చినంత సొమ్మంతా స్విస్ బ్యాంకుల్లోను లేదంటే పైత విదేశ బ్యాంకుల్లోను దాచుకొని డాలర్లుగా మార్చుకొని భారతదేశంలో ఉన్న ఎలక్షన్లని శాసిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే నల్లధనాన్ని మేము రద్దు చేస్తున్నాం అంటే కొత్త నోట్లను తీసుకొస్తున్నాం పాత నోట్లు రద్దు చేస్తున్నాం చెప్పడంతో చాలామంది నల్ల కుబేర్ల సీట్ల కింద బాంబులు వేలాయి. సరే విపక్షాలు విమర్శిస్తున్న విషయాలన్నీ కూడా బాగా గమనిస్తే మాకు సర్దుకునే టైమింగ్ లేదంటే మీరు మార్చుకోవడానికి అవకాశం లేదనా అంటే నల్లధనం అనేది మనము నిరోధించలేమని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. అటువంటి వ్యవస్థని నామరూపాలు లేకుండా తొక్కేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్నమే జనమంతా స్వాగతిస్తున్నారు. నిన్నటి మొన్నటి వరకు కూడా సర్వేల్లో కూడా వాళ్ళకు 92% మద్దతు తెలియజేశారు. అయితే పెయిన్ లేనిదే గెయిన్ రాదనే ఒక సామెత కూడా ఉంది. ప్రజల్లో వస్తున్న మార్పులు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు డబ్బులు మారిన తర్వాత చిల్లర వ్యవస్థ కావచ్చు, చిల్లరలో వస్తున్న అవస్థలు కావచ్చు పరిశీలిస్తే, అయితే వ్యవస్థలో జరిగిన అనేక కారణాల వల్ల అనేక కుంభకోణాల వల్ల దాదాపు భారతదేశ సంపద 20% కుబేరుల చేత కుప్పబడిపోయింది. అంటే ఈ వ్యవస్థను భ్రష్ట పట్టించింది ఎవరని భావిస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అండి. దారుణాది దారుణంగా పరిపాలించారు ఆ దేశాన్ని, అదా పాతాలను దొక్కేసింది. నేను పుట్టినందు చెప్తున్నా భారతదేశం డెవలప్ అవుతోంది, బాగా డెవలప్ అవుతుంది, డెవలప్ అవుతోంది. ఏం డెవలప్ అవుతుంది? డెవలప్ అయ్యిందని ఎవరు చెప్పట్లా, డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇది జీవితకాలం అచీవ్మెంట్ అనమాట. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వ్యవస్థలో ఉన్న నిర్ణయాలు, అదే చట్టంలో ఉన్న లొసుగులు, అదేగా పరిపాలన దక్షతలైన ప్రధానమంత్రులు ఈ వ్యవస్థను సర్వనాశనం చేశారు. దీన్ని ఖచ్చితంగా బాగుపరచకపోతే కింది స్థాయిలో ఉన్న యువత, ప్రధానంగా యువత యువకులు మేధావులందరూ కూడా మౌనం వహిస్తే ఆర్థిక వ్యవస్థ పట్ల పరిపూర్ణమైన అవగాహన, స్పష్టత, పట్టుదల ఉన్నటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పేర్కొన్నారు కూడా. వ్యవస్థను చక్కదిద్దకుండా నగదును రద్దు చేయడం చాలా ప్రమాదకరం, తప్పు అని చెప్పారు. దాన్ని ఎలా భావించవచ్చండి? మన్మోహన్ సింగ్ గారికి చూడగా ఒక ప్రశ్న ఇచ్చు, ఆయన ఎందుకు చేయలేదు ఈ పని? ఆయన వ్యవస్థలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కదా కోలు కుంభకోణం, కోళ్ళ 100,000 కోట్ల వ్యాపారాలు జరిగినాయి. ఆ రోజు ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడా? ఆయన రోబో ప్రధానమంత్రిని ఆ రోజు చెప్పారు, ఆ సోనియా గాంధీ స్టాంప్ అని చెప్పారు. మరి ఆ రోజు ఆయన ఎందుకు ధైర్యం చేయలేకపోయాడు? సో ఆయన పవర్ ఏంటంటే అక్కడున్న వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సక్కదిద్దడంలో వాళ్ళు చేయకుండా ఇప్పుడు చేసే వాళ్ళ మీద బురదలడం అనేది కరెక్ట్ కాదు. నేనడం ఏంటంటే 16 లక్షల పైచిలకు నల్లధనం కోట్ల రూపాయల జనాల్లో ఉందంటే ఈరోజు బ్యాంకుల డిపాజిట్లు ఎంతైనాయండి? 5-6 లక్షల రూపాయలు కోట్ల రూపాయలు డిపాజిట్లు అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 2.5 లక్షల కోట్ల డబ్బులు జనంలోకి వెళ్ళింది. ఇంత డబ్బు పోగుపడుతుందంటే ఊహించలేని డబ్బులు కదా ఇవన్నీ. కాబట్టి దయచేసి వ్యవస్థలో డబ్బు అనేది బలమైన ఆయుధం, దాన్ని కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు శాసిస్తున్న రాజకీయాల్ని, పవర్ని, అలాగే అధికారాన్ని, ఆ వ్యవస్థను బద్దలు కొట్టాలంటే, సామాన్యుడికి అధికారం చేతిలోకి ఇవ్వాలంటే ఖచ్చితంగా నల్ల కుబేరల్ని ఖచ్చితంగా బయట తీసుకురావాలి, నల్లధనాన్ని రద్దు చేయాలి. డబ్బుని ఈరోజు ప్రజల సామాన్య స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా జీడిపి వ్యవస్థ కానీ, భారతదేశ అభివృద్ధి వ్యవస్థ కానీ అభివృద్ధి చెందాలంటే నల్ల కుబేరుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సార్, గత పాలకుల తప్పిదం వల్లే వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. దీని కారణంగానే ఇవాళ నల్లధనం అనేది సమాజంలో భారీ స్థాయిలో పేరుకుపోయింది. కొంతమంది చేతిలో గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుంది. దేశ రాజకీయాలను శాసించే స్థాయి ఇవాళ వ్యవస్థ చిదినమైంది అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం అండి? గత పాలకులు వల్ల జరిగిన వాస్తవండి, కాదని దానికి ఏం లేదు. కానీ ఎక్కువ కాలం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది మొన్నటిదాకా కూడా. దీంట్లో ఈ వ్యవస్థ ఏర్పడడానికి ఇలాంటి అవినీతి కావచ్చు, లేకపోతే ఈరోజు నల్లధనం అనవచ్చు, ఏమైనా కావచ్చు, లేకపోతే మన భారతదేశంలో నుంచి డబ్బులు విదేశాలకు తరలిపోవచ్చు, స్విస్ బ్యాంకులు తరలిపోవచ్చు, జరిగిన గతంలో పరిపాలించిన పాలకుల కారణం దాంట్లో కాదనేది ఎవరు లేదు. కానీ దానికోసం దాన్ని ఎట్టా సరిదిద్దాలా అనేది ఇప్పుడు సమస్య. దానికి ఎవరు కాదని చెప్పట్లేదు. నల్లధనం ఉండాలి దేశంలో ఉండాలి, లేకపోతే బయట దేశ స్విస్ బ్యాంకు లాంటి ఉండాలి, ఎవరు కాదనట్లేదు. కానీ సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే దీన్ని ఎలా సరి చేయాలా? రోగం ఉంది, రోగం ఉందనేది అందరూ తెలిసింది, అది ఐడెంటిఫై చేశారు. కానీ దాన్ని ఎలా పరిష్కారం చేయాలో, దానికి ఎలాంటి వైద్యం చేయాలనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, మన ప్రభుత్వం అంతా చూస్తున్నాం సోషల్ మీడియాలో, పెద్ద ఎత్తున దీని మీద డిస్కషన్ జరుగుతుంది. వాస్తవంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే, మనం అనుకున్నాం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇచ్చింది, అత్యవసర పరిస్థితి ఇచ్చింది భారతదేశంలో అనుకుంటున్నాం. కానీ ఈరోజు పరిస్థితి అత్యవసర పరిస్థితి కన్నా, ఎమర్జెన్సీ పరిస్థితి కన్నా తీవ్ర తీవ్రంగా ఈరోజు దేశంలో ఉంది. ఎట్టంటే ఎమర్జెన్సీలో కూడా సరే జనం సంబంధించిన చాలా సాధారణ ఉన్నాయి, జనంకి పెద్ద సమస్య కాదు. ఆ రోజు ఎమర్జెన్సీలో ఉండేది ఏంది, రాజకీయ సభలు జరపకూడదు, లేకపోతే పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయకూడదు,
ఒక భావ ప్రకటన ఒక దాని మీద మాత్రమే ఒక ఆంక్ష లాంటివి ఉండేది. ఇక ఈరోజు పరిస్థితి ఏంటంటే జనం కష్టపడి కూలనాలు చేసి కాళ్ళు కొంచెం తిని వాళ్ళకి ఇబ్బంది పడి ఎవరు భవిష్యత్తు కోసం ఇప్పుడు ఉపయోగపడుతున్నారు 10 రూపాయలు బ్యాంకులో పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా డ్రా చేయనీయకుండా ఈరోజు ఆంక్షలు ఉన్నాయి. మొత్తం మీద భారతదేశంలో కాదు ఒక ప్రపంచంలోనే ఒక కష్టపడి బ్యాంకులో డబ్బులు పెట్టుకున్న దానిపైన ఆంక్షలు పెట్టిన దేశం ఇడా లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం అవగాహన రాహిత్యంత తీసుకున్న నిర్ణయంగా అదే చెప్తున్నా. నిన్న మన మాజీ ప్రధాని మన మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఒక మాట చెప్పారు, చాలా ఆశ్చర్యం, చాలా సూటిగా మాట్లాడారు ఆయన. ఏమని చెప్పారంటే నేను జర్నలిస్ట్గా దాన్ని చాలా అప్రిషియేట్ చేశాను. మన్మోహన్ సింగ్ మాట్లాడారు చాలా మంది అనేవాళ్ళు అప్పుడు, కానీ చాలా సీరియస్ పాయింట్ ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే ప్రధాని అడిగాడు ఆయన, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే డబ్బులు జనం డబ్బులు బ్యాంకులు దాచుకున్న డబ్బుల పైన విత్డ్రా చేయపోయిన ఆంక్షలు ఉన్నాయా, దాన్ని తీసుకోవడం పైన ఎక్కడైనా ఆంక్షలు ఉన్నాయా అన్నాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకైతే, ఎక్కడా లేవు ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎక్కడ జరగలేదు జనం దాచుకున్న డబ్బుల పైన మీరు తీసుకోకూడదు అన్న మాట ఎక్కడా లేదు. ఈరోజు చూస్తున్నాం కదా పెళ్లి చేసుకోవాలంటే పోయి వాడు ఎన్నో ఇంట్లో పెళ్లి బిడ్డ పెళ్లి చేయాలని చాలా కష్టపడి డబ్బులు భద్రంగా బ్యాంకులో ఆయన పెట్టుకుంటాడు. ఈరోజు అంత డబ్బులున్నా కూడా వాడు డబ్బులు చేసే డ్రా చేసే పరిస్థితి లేదు. బ్యాంకుకి పోతే మీరు 2.5 లక్షలు ఉంటారు, దానికి 100 మీరు వెడ్డింగ్ కార్డు తేవాలన్నారు, రసీదులు తేవాలన్నారు, 100-90 లక్షలు ఎంత వ్యవహారాలు అంత లేనిపోయిన కండిషన్స్ అని దానికి పెట్టారు. అతను కష్టపడి నువ్వు ఎవడో అంటే బ్లాక్ మనీ దారులు అంతా కూడా బినామీలుగా అకౌంట్లు వేశారు అనేది కదా ప్రభుత్వ వాదన. అవును, దానికి వేరే విషయం, అది ఉన్నది. అకౌంట్లో 2.5 లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయించి అక్రమ మార్గాల్లో డాలర్ కుబేర్లు వైట్ మనీ చేసుకుంటున్నారని చేసుకున్నారు. మీ మీడియా వాళ్ళే తెలియజేసి చేసుకున్నారు పట్టుకో, అదే అదే సమస్య. అది కూడా చెప్పాడు, అది కూడా మిత్రులు చూసే లేదు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద కథన ప్రచారంలో ఉన్నది. అదేంటంటే ఒక రాజు ఒక ఊర్లో ఒక రాజుకు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ రాష్ట్రంలో మొత్తం దొంగతనాలు జరిగిపోతున్నాయి పట్టుకోవాలా సిద్ధించాలంటున్నారు. ఆ రాజు ఏం చేశాడంటే మొత్తం ఆ దేశంలో ఉండే ప్రతి పౌరుల్ని జనాలందరినీ పట్టుకొచ్చి సాగు కొట్టేశాడు. అడిగితే ఏం స్వామి అంటే మొత్తం దొంగలు ఉన్నారు వాళ్ళు పట్టుకోవాలా అని, కాబట్టి అందరికి శిక్ష పడాలి, వాళ్ళు శిక్షించాలని ఆ దేశంలో ఉండే పౌరులందరూ శిక్ష పెట్టాడు. ఒక తుగ్లక్ లాంటి రాజు అలా ఉంది ఇప్పుడు ఈరోజు పరిస్థితి. సాధారణ ఎవరో అంటే మీరు నల్ల డబ్బుని తీసుకురావడం అన్యాయం. అయ్యో, నల్ల డబ్బుని తీసుకురావడం అన్యాయం కాదు రాజు. నల్ల డబ్బు తీసుకురావడం ఏం సంబంధం? ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యవహార విధానం ఎలా ఉందంటే, అంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నల్లధనాన్ని బయట తీసుకొస్తాం దానికి వాళ్ళు భర్తం పడతామని చెప్పి పెట్టుకున్నటువంటి హామీలను అమలు చేయకపోగా రేపు నెక్స్ట్ 2017 మార్చిలో జరిగే యూపీ ఎన్నికల్లో ఈ వ్యవస్థ ఈ ప్రకటనలన్నీ కూడా ప్రభావితం చూపే అవకాశం ఉందని భావించే ఇలాంటి నిర్ణయాన్ని చేపట్టిందని భావించవచ్చా? ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ప్రభుత్వం అనేది కూడా లేదు ఇప్పుడు దీంట్లో. పర్టికులర్గా ఒక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో, ఇంకో విధంగా చెప్పాలంటే విషాదకరం ఏంటంటే బీజేపీ కూడా నిస్తేజంగా నిస్సహాయంగా చూస్తాను తప్ప మోడీ కల్లా చూస్తూ ఉంది. బీజేపీ మామూలుగా క్యాడర్ బేస్డ్ పార్టీ అంటారు దాన్ని, మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఎలా క్యాడర్ బేస్డ్గా ఉంటాయో ఉమ్మడి నిర్ణయం ఎలా తీసుకుంటాయో బీజేపీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని అంటారు. కానీ ఈరోజు ఇలాంటి కీలకమైన నిర్ణయాలు దేశం మొత్తాన్ని 127 కోట్ల మందిని ప్రభావితం చేసే నిర్ణయాలు కూడా వాళ్ళ పార్టీ ఫోరంలో కానీ వాళ్ళ ప్రభుత్వ ఫోరంలో కానీ డిస్కస్ చేసినట్టు అనిపించదు. నా దగ్గర డిస్కస్ చేస్తుంటే ఈరోజు ఇటుదాకా వచ్చేది కాదు. ఈరోజు దాకా కూడా మీరు గమనించారు లేదో అద్వాని లాంటి వాళ్ళు ఏం మాట్లాడలేదు దీనిపైన. అద్వాని లాంటి వాళ్ళు దీన్ని మాట్లాడాలి. బీజేపీలో ఉండే ఇంటర్నల్ గానే మనం అనుకున్న పైకి ప్రపంచం అంతా మద్దతు ఇస్తుంది అనేసి ఇంటర్నల్ గా బీజేపీ నాయకులే మద్దతు ఇవ్వట్లేదు మోడీ చర్యలకి. అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం మమతా బెనర్జీ వ్యతిరేకించింది. మమతా బెనర్జీ వెనుక కాదు, అసలు బీజేపీలో ఉండే నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇదేంది దుర్మార్గం, ఇదేంది అన్యాయం, ఇది ఏం జరుగుతుంది దేశంలో అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లే. వీళ్ళు చుట్టుపక్కల ఉండే కొన్ని మన తెలుగుదేశం లాంటి మిత్రులు వాళ్ళ కరణంలో మోడీ సపోర్ట్ చేసి తప్ప లోపల ఇంటర్నల్ గా మీరు చెప్పండి సార్, ఇవాళ పార్టీ వ్యవహార బీజేపీ వ్యవహార శైలిలో కూడా అంతర్గత సమస్య అంతర్గత ఆలోచన విధానాన్ని సీనియర్ నాయకులు కూడా బయట వ్యక్తం చేయలేని పరిస్థితి నెలకొనింది ప్రధాని తీసుకున్న నిర్ణయం అంటున్నారు. ఎంతవరకు నిజమండి? అంటే మిత్రపక్షంగా ఉన్న టీడీపీ సైతం తప్పును కప్పిపుచ్చుకుని మద్దతు తెలపడంలో దాని యొక్క విధానం ఏంటి, ఎలా భావించుబేర్ని బయటకు లాక్ రావాలనే ఉద్దేశంలో 100% ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కట్టుబడి ఉన్నాము. నల్ల డబ్బును బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం, దానికి మద్దతు తెలియజేస్తాం. అయితే
బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో మేము తలదూర్చాం. ఎందుకంటే ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నాడు, వాళ్ళ మంత్రివర్గం ఏ విధంగా సపోర్ట్ చేశారంటే అది అంతర్గత పార్టీ యొక్క అంతర్గత విశేషం. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా దేశాల గతంలో కరెన్సీని రద్దు చేసిన సంఘటనలు ఉన్నాయి. దాంట్లో జపాన్ ఉంది, మయన్మార్ ఉంది, కొలంబియా ఉంది, చాలా దాదాపు 18-16 దేశాలు వాళ్ళ యొక్క వ్యవస్థను అతలాకుతలం చేసినాయని కరెన్సీని మార్చిన సంఘటనలు ఉన్నాయి. అయితే మిత్రులు చెప్పినట్టు, అది మూలం శేఖర్ గారు చెప్పినట్టు, ఆల్టర్నేటివ్ అంటే కరెన్సీని మేము మారుస్తున్నాం అన్నప్పుడు తగినంత కరెన్సీని మనం ఎదుటిగా ప్రింట్ చేసుకొని ఏటీఎంలకు కానీ బ్యాంకులకు తరలించేసి రెడీ టు కరెన్సీని పెట్టిన తర్వాత అప్పుడు కావాలంటే మీరు రద్దుపరిస్తే రైతులు కానీ మహిళలు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ ఆ డబ్బులు ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సర్ప్లస్ ఉందో, కరెన్సీ సర్ప్లస్ ఉందో, 16 లక్షల కోట్ల రూపాయలు ఒక్కసారి రద్దు చేయడంతో జన దగ్గర డబ్బులు ఏం చేయాలి? బ్యాంకులకు వెళ్తే ఏటీఎంలో 100 రూపాయల నుంచి రావట్లేదు. మీరు అన్నట్టు పెళ్లిళ్ళకో లేదంటే శుభకార్యాలకు కొంత టైట్ అవుతా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కూడా ఉంది, పెళ్లికి బిషం పెట్టం కానీ పెళ్లికి కోట్లు పెట్టే మహానుభావులు చాలామంది ఉన్నారు భారతదేశంలో. ఎందుకంటే ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి అంటే వాళ్ళు ఆయన కొడుకు కూతురికి 17 కోట్లు బంగారు వేశాడంట, పేపర్లు విపరీతమైన హల్చల్ అయింది. కాబట్టి బంగారు కొనుగోలు వేసులో కానీ అక్రమ జరిగే వయసులో కానీ బీజేపీ మంత్రివర్గం, బీజేపీ పార్టీ తీసుకున్న అంతర్గత వ్యవహారాలు మేము తలదూర్చం. కానీ నల్ల డబ్బును వెలికి తీయటంలో గతంలో అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, భారతదేశంలో నల్ల డబ్బు విదేశాల్లో ఉంది, ఆ డబ్బును తీసుకుని వస్తే 1.5 సంవత్సరం ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఫ్రీగా ఫుడ్ పెట్టచ్చు, దాదాపు ప్రతి విలేజ్కి తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు వేయచ్చు, ప్రతి గ్రామంలో స్కూల్ నిర్మించవచ్చు, ప్రతి విలేజ్లో ఫ్యాక్టరీలు పెట్టి నిరుద్యోగ సమస్య పరిష్కరించవచ్చు అని చెప్పిన లెక్కలు చాలా సందర్భంగా ఉన్నాయి. కాబట్టి నల్ల డబ్బు ఈరోజు ఎన్నికల్ని శాసిస్తూ ఉంది, ఇంకో పక్క అధికారాన్ని శాసిస్తూ ఉంది, కొనుగోలు చేస్తూ ఉంది, అధికారులు పడగొడతా ఉంది, మార్పు చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రమాద స్థాయికి వెళ్ళిన అంతకన్నా ఇంకో ముఖ్య విషయం మీరు దయచేసి మీరు వినాలి అంటే మీరు అవకాశం ఆ చర్చకి, ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు పాకిస్తాన్ దేశం నుంచి కానీ ఐఎస్ ఉగ్రవాదులు, నక్సలైట్స్ కావచ్చు, విపరీతంగా ఆ దేశంలో నల్లధనం ముద్రించి లక్షల కోట్లు భారతదేశం రద్దెలుతున్నారు. దీనివల్ల హైదరాబాద్లో అల్లర్లు కానీ, బాంబు బ్లాస్ట్లు కానీ, బాంబేలో బాంబు బ్లాస్ట్లు కానీ, ఢిల్లీలో బాంబు బ్లాస్ట్లు కానీ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి స్వయాన నక్సలైట్లు ప్రకటించింది ఏంటంటే 7,000 కోట్ల రూపాయలు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, పాత కరెన్సీ మేము ఏం చేయాలని ప్రశ్నించారు, డైరెక్ట్గా అడిగారు. అదేవిధంగా ఐఎస్ఐసి ఐసీసీ వాళ్ళు కూడా 20,000 కోట్ల రూపాయలు మా దగ్గర పాత మనీ ఉంది. ప్రభుత్వం తీసుకున్న కొత్త నోట్ల విధానం పట్ల దాదాపు ఇప్పుడు 450 కోట్లు నల్ల కుబేరుల దగ్గరికి చలామణి అయింది, నల్ల కుబేరుల చేతులకి వెళ్ళిందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ వెరిఫికేషన్లో బయటపడింది. అంటే ఇక్కడ ఇప్పుడు వ్యవస్థ అంటే రిజర్వ్ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకులు ప్లస్ సహకార బ్యాంకు అలాగనే ఇలాంటి లావాదేవీల విధానం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లోపభూయిష్టం ఉండడం వల్ల నల్ల కుబేరులు ఎక్కువ విజృంభిస్తున్నారు. వైవిరెడ్డి గారు రిజర్వ్ బ్యాంకు మాజీ డైరెక్టర్ గారు చెప్పిన మాట ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే 450 కోట్లు పైచిలుకు వ్యవస్థలో ఉన్న లోపాలను సర్దిద్దుకుని అందులో అవకాశం ఎలుకలకు దూరి ఆ డబ్బులు దోసుకున్నారు. ఖచ్చితంగా దాని మీద ఎన్క్వైరీ ఉంటుంది, ఎందుకంటే కరెన్సీకి నెంబర్లు ఉంటాయి, ఏడి పోస్ట్ ఆఫీస్లో అన్యాయం జరిగింది తెలుస్తుంది, ఖచ్చితంగా విచారణ చేస్తారు. నిజంగా వాళ్ళే ఈజీగా తగులుకుంటారు, ఎందుకంటే ఈరోజు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇంకా కూడా నల్ల డబ్బులు దోచుకోవాలనో లేదా దాన్ని మార్చుకోవాలనో తప్పుడు ప్రయత్నాలు చేస్తే మాత్రం కరెన్సీ పరంగా ఎటువంటి ఆక్షేపణలు వచ్చినా కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటా ఉంది. దానికి ఉదాహరణ చాలా పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా. అయితే ఇక్కడ బాగా గమనించేది ఏంటంటే, భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఉగ్రవాదులు కావచ్చు, సిమి లాంటి ఉగ్రవాద సంస్థలు కావచ్చు, ఈరోజు ఫండింగ్ అనేది ఒకసారి బ్రేక్ పడ్డం ఆర్థిక వ్యవస్థను కూడా మనం కాపాడుకునే మా శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఉగ్రవాదం, నల్లధనం, లేకపోతే కరెన్సీ వచ్చేసింది అనేసి. వాస్తవం ఇప్పుడు ఇంకే మన గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం కూడా 2 రకాలు ఉన్నాయి దీంట్లో. మన భారతదేశంలో మన గవర్నమెంట్ రిజర్వ్ ప్రింట్ చేసిన డబ్బుల్ని దాచిపెట్టుకోవడం ఒకటి, గవర్నమెంట్ సంబంధం లేకుండా ప్రింట్ చేయడం డబ్బుల్ని ఒకటి, దాన్ని ఏమంటే ఇది వచ్చి బ్లాక్ మనీ అంటారు, అది వచ్చి పే కరెన్సీ అంటారు, లేకపోతే నకిలీ కరెన్సీ అని అంటారు. ఈ నకిలీ కరెన్సీ భారతదేశంలో ఉన్న మన సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన లెక్క ప్రకారం దాదాపు ఒక 400 కోట్లు ఉండొచ్చని లెక్క. అంటే వాళ్ళు పాకిస్తాన్లో ప్రింట్ చేసినారా, లేదా బంగ్లాదేశ్ ప్రింట్ చేశారా, ఇంకో నేపాల్ నుంచి వచ్చిందా, ఎట్లా వచ్చిందా, 400 కోట్ల రూపాయలు భారతదేశంలో పే కరెన్సీ చాలామంది ఉంది. మన మన ఆర్బీఐ మన రిజర్వ్ బ్యాంక్ కాకుండా బయట ప్రెస్లో ప్రింట్ చేసింది 400 కోట్లు ఈరోజు చలామణిలో ఉంది. దాన్ని పట్టుకోవడం కోసం ఈరోజు దీన్ని అరికెట్టిన ఈ మొత్తం ఈ నోట్స్ రద్దు చేసినామంటే అర్థం లేదు. ఎందుకంటే ఈరోజు మళ్ళా చంద్రగడ్ ఇంకొక లెక్కలు అనౌన్స్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు 2,200 కోట్ల నోట్లు ప్రింట్ చేయాలా, అన్ని కోట్ల నోట్లు ప్రింట్ చేయాలంటే గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం 15,000 కోట్ల రూపాయలు ప్రింటింగ్ ఖర్చులు అవుతాయి.
అంటే 400 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీని అరెస్ట్ చేయడం కోసం 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే చాలా ఒక ఏమంటుంది అని ఏమంటే ఎట్లా చెప్పాలి కూడా తెలియదు. ఒక ఆర్థిక శాస్త్రం చదువుకుంటే ఎవడు కూడా ఆ పని చేయడు. ఇంకోటి ఈ రోడ్లు మార్చేసినంత మాత్రానే టెర్రరిస్టులు నెక్స్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా పోతాయి సమస్య కాదు. వాళ్ళకి 2,000 రూపాయల నోట్ని ఇప్పుడు 1,000 రూపాయల నోటు 500 రూపాయలు పిలిచేవాడికి 2,000 రూపాయల నోటు పిలిచి ఎందుకు చేయడు? ఇంకా తక్కువ డబ్బుతో ఇంకా ఎక్కువ డబ్బు పిలిచేస్తాడు. ఇప్పుడు అప్పుడు ఒక గంటలో ఏదో ఉంటాయి లెక్కలు ఉంటాయి కదా, ఈ 1,000 రూపాయలు అయితే దానికి డబ్బు టైం పడి తక్కువ టైం దానికి సగం టైంలో 2,000 రూపాయలు ప్రింట్ చేసి మార్కెట్ తేవచ్చు. ఈరోజు టెక్నాలజీలో ప్రింట్ చేయడం పెద్ద సమస్య కాదు. దాన్ని ఎట్ట బయట ప్రింట్ అయింది ఎలా దేశంలో రాని కూడా చూడాలని అది ఇంపార్టెంట్. తప్ప రేపు తర్వాత మళ్ళీ ప్రింట్ చేయాలి, మళ్ళీ ప్రింట్ చేస్తారు 2,000 రూపాయలు ప్రింట్ చేస్తాడు, ఒక సంవత్సరం వస్తాయి మళ్ళీ 2,000 రూపాయలు రద్దు చేస్తారా? కాబట్టి అది ఉగ్రవాదం. నువ్వు ఉగ్రవాదం ఎదుర్కో, నా తప్పులేదు, ఉగ్రవాదాన్ని నువ్వు తుదముట్టించు సైనికులు మనం ఏం చేస్తావు వచ్చి నా పేరు చెప్పి మీ చేసి తలలేని పనికి ఉగ్రవాదాన్ని లేకపోతే టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టడం అనేది జనాలు పిచ్చోలు చేయడమే. సో ప్రధాన మిత్రుడు గమనించాలి దయచేసి, ఆదిమూలం శేఖర్ గారు 450 కోట్లు కాదు భారతదేశం ఉండేది, 450,000 కోట్లు గమనించాలి, ఎక్కడ తెలుసుకోండి. అలాగే ఎందుకంటే చెప్తున్నానంటే ఎందుకంటే ఎంత ప్రమాద స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈరోజు కొండకు గొడుగులు వస్తూ ఉంటే పుత్తూరులో బాంబులు పెట్టి ప్రజలను పేల్చాలని ప్లాన్ చేశారు సిమి ఉగ్రవాదులు. వారికి డబ్బుల నుంచి వచ్చే కొనుగోలుకు ఆస్తులు సంపాదించుకోవడానికి తుపాకులు ఆయుధాలు సమకూర్చుకోవడం డబ్బుల నుంచి వచ్చే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో మన కరెన్సీ యాజ్ ఇట్ ఈస్గా నాట్ ఫేక్ నోట్స్. దయచేసి ఫేక్ నోట్స్కి కరెన్సీకి తేడా ఉంది, సేమ్ కరెన్సీని ప్రింట్ చేశారు. దానివల్ల ఏంటంటే నేను వేరే ఉగ్రవాద సమస్యలో నక్సలైట్ సమస్యలో 1,000 కోట్ల రూపాయలు కూడ పెట్టుకున్నారంటే నేను వాళ్ళు పెట్టుకునే డబ్బులు చాలా తక్కువ అండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం 20 మంది చేతి కంట్రోల్ చేస్తున్నారు, టాటా బిర్లా మమతాలు గోయంకా సీఎంకా లాంటి కొంత వేల మంది కుబేర్లు. ఈరోజు భారతదేశ వ్యవస్థని వాళ్ళు చెప్పింది వేగంగా చేసింది రేటుగా నిర్ణయించి రేట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థను కంట్రోల్ చేయడం కోసం దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. జర్నలిస్టులు మీరు చాలా విషయాలు తెలుసుకొని చెప్తారు ప్రజలకు. విపక్షాల బాధ ఏంటంటే గతంలో 1974లో 10,000 రూపాయలు 5,000 రూపాయలు కరెన్సీ రద్దు చేసే ముందు ఒక రెండు రోజుల వ్యవధి ఇచ్చి రద్దు చేసింది. ఏళ్ళు నుంచి పలాంది రద్దు అంటే నోటు రద్దు అవుతుందని చెప్పేసి అలాంటి విధానం కూడా ఇవ్వకుండా వెసులుబాటు కూడా కల్పించకుండా ఉన్న ఫలంగా రాత్రే ప్రకటించడం ఎంతవరకు సంబంధించి ఉంటున్నారు? దీన్ని మీరు నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో నేను దొంగతనం చేస్తాను, దొంగలు నాకు ఫోన్ చేసి వచ్చి నేను దొంగ చేస్తాను మీ ఇంటి దొంగతనానికి వస్తున్నాము మీరు ఏర్పడండి అంటే మా దగ్గర ఏముంటాయి? కాబట్టి నల్ల డబ్బులు 450 కోట్లు మార్చేశారని సాక్షి పేపర్లో మీరే తెలియజేశారు, పోస్ట్ ఆఫీస్ ద్వారా మార్చేశారని. ఈరోజు మేము 3 రోజులు టైం ఇస్తున్నామంటే వ్యవస్థనే మార్చేస్తారు, ప్రధానమంత్రి పదవిని బీకేస్తారు, అవసరం ఉండే పవర్ని కొనేస్తారు, పార్లమెంట్ని స్తంభింపజేస్తారు. ఇప్పుడు ఈ నల్లధన కుబేర్లకి బాంబులు పేలి ఏం చేయాలో దిగు తెలియకుండా డబ్బులు ఆడ పెట్టుకోవాలో తెలియకుండా ఇది వ్యవస్థనంతా సర్వనాశం చేసేస్తున్నారని చెప్పి భయంతోనే ఇవన్నీ చేస్తున్న కార్యక్రమాలు. కాబట్టి రాబోయే ఎలక్షన్లు మిత్రులు శేఖర్ గారు చెప్పినట్టు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు కావచ్చు ఇంకొక ఎలక్షన్లు కావచ్చు ఈ నోటుకు ఓట్లు ఓట్లతో డబ్బులు పంపించేది ఇవే ఉండవు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇంకా మనం ఓట్లు అమ్ముకునే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామంటే దానికి ఆ వ్యవస్థను మార్చాలనే గవర్నరు మాజీ గవర్నర్ చెప్పిన వ్యవస్థను అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నల్ల అంటే సామాన్యుడికి మిత్రులు చెప్పినట్టు మీడియా మిత్రులు చెప్పిన సామాన్యుడికి కొంత పెయిన్ అయితే ఉంది, దాన్ని మేము కూడా అంగీకరిస్తాం. ఈ వ్యవస్థను మార్చుకోవడం కోసం ఆల్టర్నేటివ్ డబ్బును తీసుకుని వచ్చి ముందే పెట్టుకొని ప్రింట్ చేసుకోండి, బాధలు ఉండవు. అయితే నిర్వహణ వ్యవహారంలో కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతున్నాయి, దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాలి. బీజేపీ అయినా బీజేపీ నాయకులైనా ప్రధానమంత్రి గారైనా సామాన్యుడికి ఎట్టి పరిస్థితులు ఇబ్బంది కలగకూడదు. పెళ్లిళ్ళకి కానీ నిత్యావసర వస్తువుల ధరల విషయంలో కానీ అలాగే రోజువారి కార్యక్రమాలు కానీ ఎంప్లాయీస్ జీతభత్యాలు కానీ ఎక్కడ కానీ మనం అవకాశం ఇబ్బంది కలిగించకుండా ఉండకూడదని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మీ ద్వారా కూడా ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. గతంలో కూడా కరెన్సీ రద్దు చేశారు, బాగానే ఉంది, 70 రోజులు చేశారు, 10,000 రూపాయల నోటు 1,000 రూపాయల నోటు రద్దు చేశారు. ఆ రోజు పరిస్థితి ఆ 10,000 రూపాయల్లో కోటి మందిలో ఒకరైనా చూసలేదు డౌట్ భారతదేశంలో. కోటి మందిలో కోటి నోటన్నా ఒకసారి చూసలేదు డౌట్. అప్పుడు అంత మొత్తం 2% నోట్లు మాత్రమే రద్దు చేశారు. అప్పుడున్న చలామణి 2% అవి కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర ఉన్న నోట్లు మార్చుకున్న చేసుకున్నారు, పెద్ద ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఈరోజు పరిస్థితి కాదు కదా, 85% ఉండే ఎవరు చేయరండి ఎంత? ఇప్పుడు మనం అనుకున్నప్పుడు ఆచార్య చరిత్ర చదువుకున్నప్పుడు మహబూబ్ బిన్ తుగ్లక్ చెప్తారు కదా, ఆయన రాజధానిని ఢిల్లీ నుంచి దేవగరికి ఢిల్లీకి మార్చారంట. వాళ్ళ తోలు నాన్న ఫస్ట్ నాన్న చేసిన రాగి నాణాలు పెట్టాడు చెప్పారు, మా తోలు నాణాలు పెట్టి కొన్ని పెట్టాడు చెప్పారు కదా, ఏంటంత తుక్లక్ పని చేశాడు అనిపిస్తుంది చరిత్ర చూస్తే. కానీ ఈరోజు మనం జరుగుతున్న పరిణామాలు చూసినాక
ఉంటా జరగ అదట్లో వాస్తవం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక్కసారిగా తెలియదు ఎంత ఇంట్లో ఎంత చిన్నోడు అర్థమవుతుందండి. ఏంది 80% నోట్లు తీసేసి ఎట్లా సరే అది మా తీసేసారు బాగానే ఉంది. వాటికన్నా ముందు ప్రీషియస్ పెట్టుకోవడం లేదా తెచ్చుకొచ్చి పంపిణీ చేయాలి లేదా. ఈరోజు తెల్లవారు ఏం చేయాలా 14% ఉన్నాయి అన్ని నోట్లు కలిపితే 100, 50 కలిపి 14% ఉన్నాయి. 2000 రూపాయలు నోట్ ఇచ్చినా బాగుండదు. 2000 రూపాయలు నోట్ ఎత్తుకుపోతే ఏమన్నా ఈరోజు అది చల్లని నోట్ అయిపోయింది. ఇప్పుడు రోజు సమస్య ఏంటంటే 2000 రూపాయలు నోట్ ఇచ్చినా కూడా చల్లని నోట్ సమానం అయిపోయింది. అది ఏమన్నా బజార్ అయిపోతే ఒక 200 గతంలో 500 ఇచ్చి 200 కొనుక్కుంటే 300 చల్లని ఇచ్చేవాళ్ళు ఏదో ఒకే నెంబర్. ఈరోజు 2000 రూపాయలు 300 కొనుక్కుంటే 1700 రూపాయలు చల్లని యాక్ట్ ఇవ్వాలా. మధ్యలో 1000 రూపాయలు నోట్లే 500 రూపాయలు నోట్లే 100 రూపాయలు ఇవ్వాలి. ఎట్ట తీసేయాలా ఇంత కామన్ సెన్స్ పాయింట్ ఎట్ట మా సపోర్ట్ చేస్తాము ఇలాంటి నేను మన నల్లధనాన్ని తీయడానికి భారతదేశం ఎవరు వ్యతిరేకించట్లేదు కానీ అసలు దాన్ని వదిలేసి ఏదో చేసి దీనికి మద్దతు ఇవ్వాలంటే ఎట్ట మద్దతు ఇస్తారు జనం పిచ్చోళ్ళు అన్నాను. ఈ విషయం కానీ మిమ్మల్ని సమర్థించాలి. ఎందుకంటే ప్రత్యాన్య సంబంధించిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా డబ్బులన్నీ కూడా ముందుగా ప్రింట్ చేసుకోకుండా చిల్లర వ్యవస్థని అస్తవ్యస్తం కాకుండా అటెండ్ చేసుకోని ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు పబ్లిక్కి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిగి ఉండదు. ఆ విషయంలో మా మీడియా మిత్రుల సలహాలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి. అందులో అవమానం ఏమి అక్కర్లేదు. కానీ సామాన్య జనానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం సర్వత్రా దేశాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వం మరోమారు ప్రజల సాధక బాధలను దృష్టిలో ఉంచుకొని తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమలు చేయాలి. అలాగే మరో అంశాన్ని పరిశీలిస్తాం. ప్రధానంగా నగదు రహిత విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ప్రధానంగా మొబైల్ బ్యాంకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో జరుగుతున్నటువంటి పెద్ద నోట్ల రద్దు విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి, మొబైల్ బ్యాంకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరి నుంచి అమలు చేయాలని చెప్పి ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అంటే పేదలకు ఎవరికైతే మొబైల్ లేదో వాళ్ళకందరికీ ఉచితంగా కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ విధానాలన్నీ కూడా అమలయ్యే అవకాశాలు ఉందని భావిస్తారా? ఇది సాధ్యమైన పథకంగా భావించవచ్చా? ప్రజలకు శ్రేయస్కరంగా ఉండేదని భావించవచ్చా? మీరు అదే మిత్రం ఇవన్నీ ఎలా ఉన్నాయంటే రాత్రే భారతదేశాన్ని అమెరికా చేసేయాలనుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈరోజు ఎలా చేసేయగలుగుతాం? భారతదేశంలో ఉండే మార్కెట్ స్వరూప స్వభావాలు అర్థం చేసుకున్నారు ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలు చేయలేరు కూడా, ఊహ కూడా రావు. ఉండొచ్చు కొంత నగదరహితంగా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కార్డు ద్వారా లేక చేయడం వల్ల కొంత ట్రాన్స్పరెన్సీ పారదర్శకత వస్తుంది. పన్నుల చెల్లింపులు అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఉదాహరణ నేను మొన్న హోటల్కి పోయాను, భోంచేసాను, బిల్లుకి ఇచ్చాడు, మామూలు డబ్బులు చేస్తుంటే వాడు దాన్ని లెక్కలో చూపించకపోవచ్చు. కానీ నేను కార్డు స్వైప్ చేయడం వల్ల ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది, అది గవర్నమెంట్కి ట్యాక్స్ రావాల్సిన ట్యాక్స్లు వాళ్ళకి వస్తాయి. కాదనలేదు వస్తుంది కొంతవరకు దాన్ని మనం సమర్థించాలి, తప్పులేదు. కానీ ఎక్కడెక్కడ చేయాలా? పెద్ద పెద్ద బిజినెస్లో ఆల్రెడీ ఇప్పటికీ అమలు అవుతున్నది, దాన్ని కొంచెం పక్కాగా చేయడం తప్పులేదు. పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద ఇప్పుడు పెద్ద పెద్ద మెటీరియల్ కొంటాం, బిల్డింగ్ మెటీరియల్ కొంటాం, అలాంటి వాటిల్లో సాధ్యమవుతుంది. కానీ ఇదేం చేస్తారంటే ఆ పేరు చెప్పి కింద దాకా ఏడదాకా అసలు డబ్బులతోనే పని లేదు భారతదేశంలో అని ఎట్ సాధ్యమవుతుంది. ఇప్పుడు దాకా అవుతున్నాయి కార్డు ద్వారా 2% కూడా భారతదేశంలో ఈ కార్డు ద్వారా లావాదేవీలు జరగట్లేదు. నువ్వు అలాంటిది ఒక్కసారి దానికి 4% పెంచాలి టార్గెట్ పెట్టుకో, లేదా 5% పెంచాలి టార్గెట్ పెట్టుకో, 10% పెంచాలి టార్గెట్ పెట్టుకో. అట్లేకుండా రేపు జనవరి నుంచే మొత్తం నగదరహిత చేస్తాము అని ప్రోత్సహిస్తామని చెప్తే నేను ఉదాహరణ చెప్తాను. ఈరోజు భారతదేశం నరేంద్ర మోడీ తెలుసు తెలియదో, ఉత్తర భారతదేశంలో ఉండలేదు మనకు నాకు ఐడియా లేదు. వారసంతలో చంద్రబాబు నాయుడు బాగా తెలుసు, ఇక్కడే మంత్రులు అంతా చాలామంది బాగా తెలుసు. చిన్నవారం అయితే మన చంద్రగిరిలో మన రేణుగుంటలో సంత జరుగుతుంది, జరుగుతాయి మన చంద్రగిరి పోతే ఆదివారం సంత జరుగుతుంది, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంత జరుగుతుంది. సంతలు లేకపోతే మన ఇదే మన వ్యవస్థ లేదు. ఈరోజు ఒక రేలు రైతు పండిస్తాడు, కూరగాయలు పండిస్తాడు, ఒక గంప కూరగాయలు అవుతాయి, అది తీసుకొని పెడతాడు, అమ్మేస్తాడు, పోతాడు. వా ఒక వారం అంతా వెయిట్ చేస్తాడు, రోజు కోసి తీసుకెళ్ళాడు, అమ్మేసి ఇంటికి వెళ్ళిపోతారు. లేదా పీలేరులో పశువుల సంత జరుగుతుంది, పశువుల సంత జరిగితే ఆ పశువుల సంతలో రైతులు వాళ్ళు అమ్మాల్సిన పశువులు నాడు పట్టుకొస్తారు, ఎవరు కావాలి వాళ్ళకి తీసుకెళ్తారు. ఆడేం జరుగుతుంది? ఇలాంటి చాలా ఉన్నాయి. ఇలాంటి చోట్ల పోయేసి నేను నగదురహిత వ్యవహారం నడుపుతారంటే ఎట్ సాధ్యమవుతుంది? ఈరోజు చోట రాడు, ఈరోజు నా కూరగాయలు పడితే ఈరోజు వస్తాను, మళ్ళీ రేపు రాను, ఇంకో నెక్స్ట్ ఇప్పుడు పడినప్పుడు వస్తాను, లేదా ఒక 5 రూపాయలు కొంటారు, 10 రూపాయలు కొంటారు, కొన్ని వేల లావాదేవీ జరుగుతాయి. అదంతా కార్డు ద్వారా ఎట్ సాధ్యమవుతుంది? ఇలాంటి చాలా ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. అసలు అవసరం లేదు అనమాట, అనవసరమైన దీన్ని ప్రభుత్వం తీసుకుంది. ఓకే, మీరు ఎలా పరిగణిస్తారండి? ఇవాళ చాలామంది గతంలో కంప్యూటర్లు కూడి పెడతాయని చెప్పి
హేళన చేసి పట్టల బట్టల సందర్భాలు కూడా ఉన్నాయి, మర్చిపోకూడదు మనం. ఈరోజు అదే కంప్యూటర్ కొన్ని వేల కోట్ల లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. అదే మార్పు చైతన్యానికి ప్రతీక. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే కూరగాయల తోట కార్లు వేస్తామనా లేదా చిల్లరంగిళ్ళ పోయి కార్లు వేస్తామని కాదు, ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నం ప్రభుత్వం తీస్తూ ఉంది. ఎందుకంటే నగదురహిత ఏపీ పర్స్ అనే యాప్ను డెవలప్ చేసి ఓ 13 మందితో కమిషన్ వేసి చిన్న చిన్న అంశాలే కాదు, ట్రావెల్ టికెట్ల కాడ నుంచి పోస్ట్ ఆఫీస్ చెల్లింపుల వరకు, బ్యాంక్ చెల్లింపుల వరకు భారీ ఎత్తున మనం ఏదైనా కొనుగోలు చేస్తే మాల్స్ లేదంటే డీమార్ట్ లాంటి సరుకులు కొనుగోలు ఆ కార్డులు వాడనే చెప్తున్నారు. అయితే ఈ మార్పు క్రమేణా వస్తుంది, అందులో అనుమానం ఎక్కర్లేదు. రేపటికే జనవరికే మీరు అన్ని కంప్లీట్ చేసి నేను డబ్బే వాడద్దనే ఉద్దేశంతో కాదండి, దయచేసి అర్థం చేసుకోవాలి. సాంకేతిక పరంగా ప్రజలకు శిక్షణ ఇవ్వాలని డ్వాక్రా సంఘాలకి, ఎక్కడైతే మారుమూల ప్రాంతంలో సెల్స్ లేవో ఆ సంఘాలకు మహిళలకు కూడా సెల్ ఫోన్లు ఇచ్చి, నేను నిన్న చూసా సెల్ ఫోన్ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ వస్తువు మీద ఇలా పెడితే అది ఫీడ్ అయిపోతుంది, ఆ సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు, బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు, ఆ బిల్లు సెల బిల్తో తోడైపోతుంది. అంటే యాప్లు చాలా యాప్లు వస్తున్నాయి కాబట్టి మార్పుని మనం స్వాగతించాలి. అయితే సామాన్య ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చిల్లర రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో అయితే కాదు, క్రమేణా మార్పు వస్తే మాత్రం ఖచ్చితంగా రైతు బజార్లు కానీ అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ స్కైపింగ్ సిస్టమ్ అనేది వస్తుంది. సెక్యూరిటీ పరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ యాప్లు ఈ దీన్ని అవేర్నెస్ చేసుకొని ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే భారతదేశమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, నేను కోరుకునేది ఏంటంటే ఎక్కడైనా సరే మనము ఒక పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చిన ధన వ్యవస్థ అంటే రూపాయల్ని రద్దు చేయటం వల్ల ఒక అతలాకుతలమైన కళ్ళకు బేరల కళ్ళల్లో ఈరోజు నిద్రలేక వస్తున్నారు, కానీ సామాన్య జనం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. కొన్ని చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు మన దేశం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు పట్టుకమ్మ ఉన్నటువంటి దేశం, ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో వారాంతపు సెలవు సంతలు అనేది ఇప్పుడు కాదు పురాతన నుంచి జరుగుతున్నాయి. ఇలాంటి విధానం పట్ల అలాంటి వర్తక వ్యాపార రంగంలో ఇలాంటి నగదురహిత విధానం ఎంతవరకు తోడ్పాటును అందిస్తుంది? నేను చెప్పిన మాట చాలా స్పష్టంగా ఉంది. అదే వారాంతపు సంతల్లో దళారుల వ్యవస్థ కూడా ఉంది, అక్కడ రైతులు మోసపోయే సంఘటన కూడా ఉంది, దాన్ని కూడా మనం స్మార్ట్ కార్డుల ద్వారా కాపాడుకోవచ్చు. అయితే మనం చిన్నప్పటి నుంచో లేదా మా తాత ముత్తాతల నుంచో వారాపు సంత చిన్న వస్తువులు కొనుక్కోవచ్చు, అక్కడ కార్డులు వాడి అక్కడ కనీసం డబ్బులే కనపడకుండా చేయాలనేది ఇప్పటికే సాధ్యం కాదు, కాలక్రమేణా వస్తుంది. కానీ ఇవి ప్రతిపాదిస్తున్నది మీరు చూడండి, వాళ్ళు ప్రకటించినారు కూడా, పెద్ద పెద్ద మాల్స్ ఆన్లైన్ షాపింగ్స్ అలాగే పెద్ద పెద్ద డీమార్ట్ లాంటి రిలయన్స్ లాంటి సంస్థల కొనుగోలుకి అలాగే బట్టలు షూలు కమోడిటీస్ పర్చేస్ చేసుకోవడానికి రైల్వే టికెట్లు ఎయిర్పోర్ట్ టికెట్లు పర్చేస్ చేయడానికి అంటే మళ్ళీ కొంతమంది గుత్తాధిపత్యం చేతులకి ఎటు వస్తుంది చెప్పండి? మీరు బ్యాంక్ వ్యవస్థలో మీరు కార్డు స్పాప్ చేసి మీ డబ్బుని అక్కడ డిపాజిట్ చేస్తున్నారు, కానీ వ్యాపార పరంగా మళ్ళీ ఏమి ఉండదు. ఆన్లైన్ వ్యవస్థ అనేది ఆన్లైన్ వ్యాపారం ప్రకటించుకుంటుంది. దీంట్లో మీరు చెప్పిన చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మళ్ళీ వ్యాపార పైన గుత్తాధిపత్యం రాబోతుందా అంటే ఖచ్చితంగా ఈ కార్డు సిస్టమ్ వల్ల ఇప్పుడు ఈరోజు అయితే ఎవరైతే ప్రభుత్వం నడిపిస్తున్నారో కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ ఆలోచన అది. ఎందుకంటే ఈరోజు ఎక్కడ కార్డు ఎక్కడ స్వైపింగ్ చేయగలుగుతాడు, కార్ని ఆడ ఉపయోగించగలుగుతాడు, ఎక్కడ వస్తే రిలయన్స్ మార్ట్లో చేయగలుగుతాడు, లేకపోతే లేకపోతే డిమార్ట్లో చేయగలుగుతాడు, లేకపోతే అలాంటి వాటిలో చేయగలుగుతాడు. ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు అమెరికాలో కోడి అగ్గిపెట్టి కొనాలన్నా మాలే, లేకపోతే ఏదన్నా అరిపిపండు కొనన్నా మాలే, మన మాదిరిగా రోడ్డు పైన ఉండే పరిస్థితి అలాంటివి ఏమి లేవు. ఈ రాబోయే కాలంలో మెల్లిగా ఇలాంటివన్నిటిని తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఆల్రెడీ ఇప్పుడు గతంలో జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది, వాల్ మార్ట్ని తీసుకొని రావాలా, వాల్ మార్ట్కు నేరుగా రాలేకపోయింది కానీ ఆ మార్త డి మార్ట్ పేరుతో ఏదైనా ఇండియన్ కంపెనీ కొలాబరేషన్తో వచ్చినాయి. ఈ మొత్తం ఇలాంటి వ్యవస్థను తీసుకెళ్ళి కొంతమంది పెద్ద పెద్ద కుబేరు చేతుల్లో పెట్టాలనేది కూడా ఒక ఆలోచన ప్రభుత్వం. అంటే ఈరోజు జరగకపోవచ్చు వెంటనే, మెల్లిగా ఏం జరుగుతుంది చెప్తా, ఉదాహరణ చెప్తాను, నా దగ్గర డబ్బులు లేవు క్యాష్ లేదు నీ కార్డు ఉపయోగించమని చెప్తున్నది, నేనేం చేస్తాను కార్డు ఉన్నప్పుడు కార్డు నేను అడిగిపోతాను, మా చంద్రకి సంతకపోతానా, పోలేను కదా, అడిగిపోవాలి నేను, సచ్చిన డిమార్ట్కి పోవాలా, సచ్చినట్టు పసుపత్రికి పోవాలా, నేను రెండు వాస్తవాలు చేశాను, నా దగ్గర డబ్బులు అంటే చేసిన కార్డు ఉపయోగించమని నన్ను నా మీద కండిషన్ ఉత్తిరి చేసినప్పుడు నేను అడిగిపోతాను ఆటోమేటిక్గా, పళ్ళా నేను పొట్టాబడిన తిట్టాబడిన అని చెప్తారు కదా, అదే సస్తారని అటు అటు వ్యవస్థని గ్రామీణ మార్కెట్ని చంపేస్తారట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వస్తువు పైన గుత్తాధిపత్యం ఎవరికి ఉండదండి, ఎవరైనా ఏ కంపెనీ వాడైనా ఉత్పత్తి చేసుకోవచ్చు, కానీ వీటిని అమ్ముతున్న షాపుల్లో మనం కొనుక్కుంటున్నాం అంటే వాడు ఒక వ్యవస్థను పెట్టుకుని నడుపుతున్నాడు కాబట్టి
భారీ ఎత్తున కొనుగోలు అనేది లక్షల్లోనూ వేలల్లోనూ కార్డు రూపంగా చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెటింగ్ విధానంలో ప్రజల యొక్క స్వేచ్ఛాయుత విధానంలో పోతుంది అంటారు మీరు అంతే. స్వేచ్ఛాయుతం ఎలా పోతుంది ఇప్పుడు చెప్పండి, మీరు డబ్బులు మీద పూర్తిగా లేకుండా చేయటం లేదు కదా, మీ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, చిల్లర అవసరాలు తెచ్చుకోవచ్చు, కాకపోతే స్కూల్ ఫీజులు, పెద్ద పెద్ద కంపెనీల చెల్లింపులు, కొనుగోలు, మారకం, భారీ ఎత్తున తిరిగేటప్పుడు పనులు ఎగ్గొడుతున్నారు. అందుకోసం వ్యవస్థ పెడుతున్నారు కానీ కార్డ్ స్కేప్ సిస్టమ్. అది నువ్వు కార్డు ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు, లేదా డబ్బు ఇచ్చి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ఆ బిల్లులు పెట్టుకుని లెక్కలు చూసుకోవాలి. ఇప్పుడు కార్డు ద్వారా స్కేప్ చేయడం వల్ల ఏంటంటే రికార్డ్ అయిపోతుంది, నువ్వు మళ్ళీ బిల్లు పెయింట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి టాక్సేషన్ వ్యవస్థని డెవలప్ చేయడం కోసం, లేదు పన్ను రహితంగా నడుతున్న భారతదేశాన్ని పన్నులతో కూడిన అన్ని రకాల పన్నులన్నీ కూడా తీసేసి ఒకే రకమైన పన్ను ఏర్పాటు చేయడం కోసం 2% సెన్సెస్ వదిలేయాలి ఉద్దేశంతో పెద్ద ప్రయోగం చేస్తున్నారు. అయితే మీలాంటి జర్నలిస్టులు అలాగే మనలాంటి రాజకీయ నాయకులు అనేక మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఇది యాజ్టీస్గా అమలు చేయాలంటే కూడా సాధ్యం కాదు, కాలక్రమైన అమల్లో చాలా మార్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ మార్పులు చేసి ఖచ్చితంగా వ్యవస్థని ఒక్క దారిలో ఆర్థికంగా పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మనం అందరం కూడా సమర్థించాల్సి ఉంటుందని నేను కోరుతున్నాను. సార్, ప్రధానంగా మొన్నటి గత వారం ముందు టెలికాం జిఎం గారు ప్రకటించారు, మన ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో దాదాపు 12% గ్రామీణ ప్రాంతాలకు ఇంకా నెట్వర్కింగ్ వ్యవస్థ లేదు, అంటే మొబైల్ నెట్వర్కింగ్ వ్యవస్థ లేదు, దీని కాలంగా సిగ్నల్ వ్యవస్థను కూడా పటిష్టంగా లేదు. ఇలాంటి విధానం, ఇలాంటి లోపభూయిష్టంగా ఉండేటప్పుడు మొబైల్ బ్యాంకింగ్ విధానం ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? అదే కాకుండా మొబైల్ బ్యాంకింగ్ విధానం, అంటే ఆన్లైన్ విధానం వ్యవహారాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉండేటప్పుడు ఆన్లైన్ వ్యవహార విధానంలో జరిగే లోపాలు, సైబర్ నేరాలు, వీటిని నియంత్రించేదానికి పటిష్టమైన చట్టాలు కూడా లేవు. ఇలాంటి వీటి పట్ల ఫస్ట్ చట్టాలు అవగాహన కల్పించిన తర్వాత ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంటుంది. కేవలం దుందుడుకు చర్య వల్ల చేపట్టడం వల్ల నష్టపోయి ఎవరని భావిస్తారు? ఖచ్చితంగా ప్రజలు నష్టపోతారు. మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు మార్పుని మనం ఖచ్చితంగా స్వాగతించాలా. వాస్తవంగా మార్పుని ఆపలేము. ఒకప్పుడు కంప్యూటర్లు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు, కాదని లేదు. కానీ దాని తర్వాత అర్థం చేసుకుని, అంటే ఏదైనా ఒక దశ ఉంటుంది, ఏ దశలో ఆ దశలో చేయాలా, ఏ దశకి ఎవరైనా అది చేయాలి. అంతే తప్ప ఏదో చేస్తారంటే సాధ్యం కాదు. ఈరోజు ఉన్నది భారతదేశంలో చాలామందికి 1000 రూపాయలు 10 రూపాయలు నోట్లు ఇచ్చి లెక్క పెట్టమని లెక్క పెట్టలేని పరిస్థితి, ఆ పరిస్థితిలో ఉన్నారు. డబ్బులే లెక్క పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మీ అవగాహన మనకి అనుకోవచ్చు కానీ ఎవరు ఉన్నారనేసి చాలామంది గ్రామాలకు వెళ్ళి 1000 రూపాయలు నోట్లు ఇచ్చేయండి, ఎంతమంది లెక్క పట్టగలుగుతారు? చాలామంది లెక్క పెట్టలేరు డబ్బులు కూడా. అలాంటి పరిస్థితుల్లో మొబైల్ నేను తీసుకొచ్చి చేస్తారంటే అదే దశలు వారీగా చేయడం దిగు తప్పట్రు, నిజం అది చేయాల్సి చేయొచ్చు. కానీ మొత్తం ఈరోజు చెప్తుంది, నేను ఎందుకు చెప్తున్నాను, నేను సీరియస్గా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చౌక దుకాణాల ద్వారా పిఓఎస్లు పెట్టేస్తామని అడావిడి జరుగుతాము, పెట్టేస్తాము నెక్స్ట్ మంత్కి పెట్టే అన్ని చౌక దుకాణాలు పిఓఎస్లు పెట్టాలి. ఏం అవసరం ఉంది నాకు అర్థం కాలేదు. అర్థం ఇప్పుడు చౌక దుకాణం అనేది అధికారికంగా జరిగే లావాదేవీలు, ఆడు ఎంత జరుగుతుందో, వీడు ఎంత అమ్ముతారో అవన్నీ అధికారికంగా లెక్కలు వస్తున్నాయి. దానిపై నువ్వు పిఓ అక్కడ పిఓఎస్ పెట్టి ఆడు కార్డు ఉపయోగించమని ఉత్తి చేయాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడ అనధికారంగా జరుగుతుందో జరిగే అవకాశం ఆడిజీ అర్థం ఉంది. ఇప్పుడు చౌదు కాలం అప్సేలు జరుగుతుంది, అన్ని ప్రభుత్వ రేట్లు ఫిక్స్ చేసింది, ఇప్పుడు రేట్ ఇచ్చి తీసుకెళ్ళిపోతాడు. 100 రూపాయలకు 200 రూపాయలు 120 రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు ఒక సరుకులకి. దానిపై నువ్వు పిఓఎస్ పెడతాను, అదే అదే చెప్పేది మీ ఆలోచన సరిగ్గా. మీరు మీ ప్రైమరీగా ఆలోచనే ఫస్ట్ ఎక్కడ పెట్టాలా, ఎక్కడి నుంచి పెట్టాలంటే పై స్థాయి నుంచి దశల వరకు కిందకి రావాలా. ఇలాంటి అమలు చేసేటప్పుడు కింద నుంచి మేము చదువుతు కానీ అక్కడ ఏం పెడతాం, వదిలి పెడతాం, పెట్టి చాలా ఉన్నాయి. చాలా ఇప్పుడు మీరు చెప్పిన సార్ మిత్రులు చెప్పిన కరెక్ట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎంత వసూలు చేస్తా తెలియదు, మన దగ్గర వసూలు వసూలు చేస్తున్నాయి, గవర్నమెంట్కి కట్టట్లేదు. దాన్ని పెట్టు ఖచ్చితంగా ప్రతి కాలేజీ ప్రతి స్కూల్ కార్డు ద్వారా డబ్బులు తీసుకోవాలా అని చెప్పేటండి. ప్రైవేట్ కాలేజీలన్నీ ప్రైవేట్ డబ్బులు చదివిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలని అప్పుడు కడతారు. మనం కట్టే డబ్బు గవర్నమెంట్ చేరుతుంది, ట్యాక్స్ సంతోషిస్తాం. ఈరోజు ఏం జరుగుతుంది, మన డబ్బు మనం కట్టే డబ్బులు ఉదాహరణకి ఇంటర్మీడియట్ తీసుకుంటే ఆడ గవర్నమెంట్ ఫీజు 5000 6000 ఉంటుంది, మన దగ్గర 100 రూపాయలు ఖర్చుకుంటారు, దాన్ని పోతున్నాయి. అలాంటి వాటికి ఖర్చుకోండి. ఇప్పుడు రేషన్ షాపులు కూరగాయల షాపులు ఆడగాలి వద్దు, ఆడగాలి మొదలు పెట్టాల్సింది. మీరు ఆడబోదు పెట్టగలరే నా పాయింట్. రేషన్ షాప్ కాడికి వచ్చినప్పుడు మనం ఒక మాట మాట్లాడుకోవాలి, మిగతా విషయాలు మీకు తగ్గిస్తాను. రేషన్ షాపులో ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ద్వారా తీసుకురావడానికి కారణం ఏంటంటే, కొంతమంది అవుట్సోర్సింగ్ వ్యక్తులకు వచ్చి సాఫ్ట్వేర్ని మార్చేసి 450 టన్నుల బియ్యాన్ని యాజ్బర్ ఒక జీవో కింద తీసుకొచ్చి ఒక్కసారి రిలీజ్ వచ్చిన తర్వాత బియ్యం రిలీజ్ అయింది ఒక కోటా కింద 450 టన్నుల బియ్యం పక్కదారి నలబజారికి వెళ్ళిపోతాం. దీన్ని గుర్తించి రీసెంట్గా మీ పేపర్ మీడియా వాళ్ళే బయటపెట్టారు. సో ఈ భయాన్ని అలాగే ఐరిషు ప్లస్ ఏలు ముద్రలు దీన్ని కూడా సాఫ్ట్వేర్ మార్చేసి తప్పుడు ద్వారాలో కిరసనాయలు పప్పు చక్కెర బియ్యాన్ని పండిస్తున్నారు, మార్చేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు బ్లాక్ మార్కెట్లు అనే ఉదయంతో అక్కడ ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఆడి వరకు వస్తే మాత్రం నిజంగా సంతోషమే. మిగతా విషయాలన్నీ మిత్రుడు చెప్పినట్టు మనం కూడా చేసుకోవాల్సిన సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది, మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెండో విషయం కూడా మీరు బాగా గమనించండి,
ప్రాథమికంగా రోజువారి కూలిపోయే కూలివాళ్ళు 500 2000 డబ్బులు చేతి వచ్చినప్పుడు ఈ 2000 రూపాయల నోటు చెల్లర దొరక అవసరపడేది నిజమే. టిఫిన్ తీసుకొని 10 రూపాయలు 2000 చేతికి ఇస్తే డబ్బులు ఏడెత్తాడు. కాబట్టి వ్యవస్థలో వచ్చిన మార్పులన్నీ కూడా సమస్యలను కూడా పరిగణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి నా విషయం. చివరిగా బ్రీఫ్గా ప్రధానంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి పౌర సరఫరా విధానంలో కిరాణా కొట్టు సరుకుల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి యోచిస్తుంది. ఇది ఎంతవరకు అమలు అయ్యే అవకాశం భావిస్తున్నారు? దీన్ని అమలు చేయగలిగితే ఇంకా అదనపు సరుకులు ఇస్తాను కూడా చెప్పింది ప్రభుత్వం. మంచిదే, ఎందుకంటే అది చాలా అవసరం కూడా ఉంది. అసలు వాస్తవంగా అయితే ఇది కాదు అసలు కావాల్సింది, సార్వజనీనమైన ఒక పౌర సరఫరాల వ్యవస్థ. అంటే ఏ వస్తువు కావాలన్నా కంట్రోల్ రేట్స్కి అది ఏం కావచ్చు. ఎందుకంటే విస్తృతమైన జనతా బజార్ సూపర్ మార్కెట్ లాంటిది పెట్టి ఒక ఏరియాలో గవర్నమెంట్ నిర్వహించి కంట్రోల్ రేట్ చేయగలిగితే ఇంకా మంచిది. అసలు ఈ సబ్సిడీ ఇక్కడ సౌకర్యాలు కానీ ఎంతవరకు ఇస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేది అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో అనుభవం గత చూసాం కదా, 2 రూపాయలలో చంద్ర ఎన్టీఆర్ పెట్టిన 2 రూపాయల బియ్యాన్నే 4 తర్వాత అనుభవంతో ఏదో చేశారు. మళ్ళా అలా చేయాలని ఏమన్నది చంద్రబాబు నాయుడు ఎప్పుడు సార్ ఇది ఈ విధానం ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందని భావిస్తారు? అంటే ఇక్కడ ఇక్కడ ప్రజల్లో అనుమానాలంటే ఇదివరలో గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి చౌక దుకాణాల్లో బియ్యం పప్పు ఉప్పు నూనె ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నారు. అధిక టీడీపీ అధికారులకు వచ్చినాక అక్రమాల అవినీతులు పెరిగిపోయినాయి, దీన్ని ఇలాంటి ఈ విధానం రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు అదే విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఎంతవరకు అంటే స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో దాని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చౌక దుకాణ విధానంలో మార్పులు తీసుకొస్తున్నారని భావించారు? అలా ఏం కాదు, ఒక్కసారిగా 20% 15% ఉన్న కమిషన్ చౌక డిపో డీలర్లకి 70% మించి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇలాంటి అవతోకలు చేయకూడదని, అలాగే సాంకేతికంగా వాళ్ళకి అప్డేట్ చేసి ట్రైనింగ్ ఇప్పించి పప్పు ఉప్పు చక్కెర పామ్ ఆయిల్ అలాగే కృష్ణ ఆయిల్ ఇవన్నీ కూడా ఛత్రస్థాయిలో లబ్ధిదారు కేడర్కి చేర్చడం కోసమే టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప నిర్ణయం స్థానిక ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని కాదు, ప్రజలకు క్షేమపరంగా చేరాలని. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎన్టీఆర్ క్యాంటీన్ లాగానో ఇంకోటిలాగా కాకుండా రావాలని ఆశిద్దాం. 100% సక్సెస్ఫుల్ గా నడిపేదానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. అదే విధంగా అన్యాయాలకి అక్రమాలకు అడ్డుకట్టడానికి కూడా ఈ ప్రయత్నంలో భాగమే. అంతేగాని చతురస్థాయిలో రేషన్ కార్డులు ఉండేవాళ్ళు అదేవిధంగా ప్రజలందరికీ కూడా రేషన్ షాప్ ద్వారా రావాల్సిన సక్రమైన సరుకులు, ఇప్పుడు గతంలో 10 కిలోలు బియ్యం అంటే 9 కిలోలు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే తెలియని తూకం పాపం. అటువంటి అన్యాయాల అక్రమాలకు జియో ట్యాకింగ్ అలాగే టెక్నాలజీ పరంగా ఈ యాప్స్ తీసుకురావడం వల్ల నిజంగా చెప్పాలంటే వాస్తవంగా సరుకులన్నీ సక్రమ పద్ధతుల్లో ప్రజలు చేరుతాయనే ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ సక్సెస్ చేసి చూపించి చూపిస్తారు కూడా, మీరు దాన్ని అభినందిస్తారు కూడా ప్రజలు వచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సామాన్య ప్రజలకు శ్రేయస్కరంగా ఉండాలి, కానీ కొంతమంది కొన్ని వర్గాల చేతుల్లో కీలుబొమ్మగా ఉండకూడదని చెప్పేసి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథల మీద సమీక్షించి విశ్లేషించి సూచనలు చేసినటువంటి శ్రీ శ్రీనివాస్ చౌదరి గారికి అలాగే శ్రీ ఆదిమూలం శ్రేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి జరిగే మరో మీడియా వచ్చే కార్యక్రమం మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.